మహానుభావులను మేధావులు అని పిలవడాన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకిస్తాను. ఐన్స్టీన్ మేధావి కాదు, ఆయన విద్యాభ్యాసం అంత గొప్పదేమీ కాదు. మిగిలిన మహానుభావులంతా కూడా అంతే. కానీ వారు అత్యంత మౌలికమైన సిద్ధాంతాలను కనుగొన్నది మాత్రం సహజ జ్ఞానం ద్వారా మాత్రమే. వారికి అవి ఆ క్షణంలో తట్టినవే. ఫారడే గాలిపటంతోనూ, ఆర్కిమిడీస్ స్నానం తొట్టిలోనూ, న్యూటన్ యాపిల్తోనూ వీటిని కనుగొన్నారు. వీటిల్లో తెలివితేటలు ఏమున్నాయి? క్యాక్యులేకు ఈ విధంగానే బెంజీన్ వలయం దర్శనమైంది. ఆ శాస్త్రవేత్త నిద్రావస్థ, జాగృతావస్థ కాని అవస్థలో ఉన్నప్పుడే ఆయనకు ఈ జ్ఞానం లభించింది. వీటన్నింటిలోనూ ఒక విషయం కనపడుతోంది. ఈ జ్ఞానం కలిగిన క్షణాల్లో మాత్రం తన ధోరణిలో తను ఉన్న భౌతిక స్థితితో ప్రమేయం లేకుండా వీరు ఉన్నారు. వారు మేధావులు కాదు, కానీ క్షణమాత్ర కాలంలో ఉదయించే ఈ సహజ జ్ఞానాన్ని అందుకోవడానికి వారు తమను తాము ఏదో విధంగా సిద్ధం చేసుకున్నారు.